దేవుని పరిశుద్ధనామముని స్తోత్రములు. ఇది నా ధ్యానాంశము. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెలయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనిను. ప్రియుడా, ఈ వాక్యము 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో రాయబడినది. కారణము చూడండి, దావూదు చేసిన మరొక పాపం ఏమిటంటే దానివల్ల కలిగిన ఫలితాన్ని గురించి కూడా రాయబడింది ఈ అధ్యాయంలో. 24వ అధ్యాయంలో దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించి, ఇశ్రాయేలు వారి జనసంఖ్య ఎంత అయిందో లెక్కించవలసిందిగా ఆజ్ఞాపించాడు. గతంలో ఇశ్రాయేల్ జనసంఖ్య లెక్కించబడినప్పుడు ప్రతిసారి దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగింది. కానీ ఈసారి ఇశ్రాయేల్ జనసంఖ్య లెక్కించవలసిందిగా దావీదే సొంతగా ఆజ్ఞాపించాడు. అందుకారణం దావీదు గర్వమే. కానీ దేవుని దృష్టికి అంగీకారము కాదు. అందుకోసము దేవుడు గొప్ప విపత్తు రప్పించినట్లుగా మనం చూస్తాం. లేదా ఆలోచించండి, 24వ అధ్యాయంలోనే జనసంఖ్య సూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా, అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. నేను ఇక్కడ చూడండి, కానీ దావీదు ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. సోదరి సోదరులారా, గమనించండి, పాపం చేయటం మానవ స్వభావం. ఆత్మలో మెళుకువ లోపించినప్పుడు ఏదో ఒక విషయంలో దేవుని ఆత్మను దుఃఖపెడుతూ ఉంటాం. కానీ వెంటనే ఆ ఆత్మ గద్దింపుకు లోబడి దేవుని దగ్గర క్షమాపణ పొందటం మనలో ప్రతి ఒక్కరిని అభ్యాసం చేసుకోవాల్సిందిగా దేవుని పక్షంగా కోరుతున్నాం. ప్రియ, ఆలోచించండి, ఇక్కడ జనసంఖ్య చూసినందుకు దావీదు చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే దావీదు ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకునే ఎడల నేనది నీ మీదికి రప్పించదును. కావున గాదు దావీదు నదికి వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అప్పుడు దావీదు, నాకేమి తోసుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు ఆశ్చర్యము గలవాడు కనుక మనిషిని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, దేవుడు 3 విషయాలు దావీదు మహారాజు ముందు పెట్టినట్లున్నాం. కానీ దావీదు మహారాజు పొరపాటైతే చేశాడు, కానీ దేవునికి హృదయానుసారుడైన మనుషులు కనుక వెంటనే దేవుని చేతులని పడటం మంచిదనుకుని ఒప్పుకున్నాడు. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండేది. అందుచేత దాను బేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేముపై హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయుటకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించను, చిత్తగించము, పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడిని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఇప్పుడు దావీదు మహారాజుకి గొప్ప అనుభవం ఉందండి. ఆయన ఏదైనా జరిగితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏ విపత్తు వచ్చినా కానీ ఏదైనా దేవుని దగ్గర ప్రార్థన చేసే అనుభవం ఉంది. మనం కూడా ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, మనకు అననుకూల పరిస్థితులు కానీ, లేదా ఎప్పుడైనా సరే మన వలన పొరపాటు జరిగితే మనం దేవుని దగ్గర, పాదముల దగ్గరికి రావాలి. ఎందుకనగా ఆయన నిత్యము కోపించేవాడు కాదు. నిమిషం మాత్రమే నేను విసర్జించినను, శాశ్వత కాలం నేను ప్రేమిస్తానని దేవుడు చెప్పాడు.
ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడిన దాన నీలాంజనముతో నిన్ను కడతానని దేవుని వాక్యమంతో మాట్లాడుతుంది. కనుక దావీదు మహారాజుకు తెలుసు, మనుషులను ఆశ్రయించట కన్నా యెహోవాను ఆశ్రయించట మేలని తెలుసు. యుద్ధ దినములకు గుర్రములను సిద్ధపరచట హద్దు, రక్షణ యెహోవా దినమని దేవుని వాక్యమంతో మాట్లాడుతుంది. రాజులను నమ్ముకుంటు కంటే, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకుంటే మేలని దావీదు మహారాజుకు తెలుసు. కనుక దావీదు మహారాజు వెంటనే చెప్తున్నాడు, నేను గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుమని దేవుని దగ్గర వేడుకున్నాడు. వెంటనే దేవుడు కూడా కరుణించాడు. మన దేవుడు కరుణా సంపన్నుడు, తను ఆశ్రయించే వారికి ఏమేలు జరగకుండా ఉండదు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించదని నీ దేవుని వాక్యం ఉన్నది. మీరు ఆలోచించండి, నీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదని కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరణ చూడండి, దావీదు మహారాజు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ఇరుకులలో నువ్వు నాకు మొరపెట్టగా నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. నేనును గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించమని ప్రార్థన చేయగా వెంటనే కరుణాసంపన్నుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ దినమున గాదు దావీదు నదికి వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా. ప్రియరా, ఇదివరకు బలి అర్పణ గురించి ఇంత క్రితం ఒకసారి ఒక వాక్యంలో చెప్పుకుంది. బలి అనేది దేవునికిని మనిషికిని సమాధానము కలిగించేది. బలి అనేది దేవునికిని మనిషికిని సమాధానము కలిగించేది. మనిషి యొక్క క్షమాపణ కావాలంటే విరిగి నలిగిన హృదయంతో మనం బలి అర్పణ చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విరిగి నలిగిన హృదయమైన అకిష్టమైన బలిని దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షింప నేరకుండుటకు యెహోవాస్తము కూర్చగా లేదు, విననొల్లకుంటకు ఆయన చెవులు మందముగా లేవు అని మాట్లాడే దేవుడు, నిమిష మాత్రమే నిన్ను విసర్జించినను, శాశ్వత కాలం నిన్ను ప్రేమిస్తానని చెప్పిన దేవుడు ఈ అరౌనా కాలం దగ్గర ఏం బలిపీఠం కట్టించమని గాదు ద్వారా దావీదుతో చెప్పారు. అప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడో చూడండి. దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయిను, అరౌనా రాజును అతని సేవకులు తన దాపునకు వచ్చి చూసి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవు రాజువు నగు నీవు, నీ దాసుడే నేను నా ఎద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అరౌనా కళ్ళము దగ్గరికి వెళ్ళి దేవుడు అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున బలిపీఠం కట్టించమన్నాడు. రాజు కదా, ఒక సామాన్యమైన అరౌనా అంటే కళ్ళము అతని కళ్ళ పొలంలో పనిచేసుకునేవాడు. రాజు అయ్యుండి నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని దావీదు మహారాజు అనుకోలేదు. దావీదు మహారాజులో గర్వం లేదు. దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్టు చేయటమే, ఆయన చెప్పినట్టు పని ఆయన చెప్పినట్టు చేయటమే దావీదు మహారాజుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం. యెహోవా చెప్పాడు ఆయన చేయాలంతే. ఆయన చెప్పాడు నువ్వు అరౌనా కళ్ళం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టమని. ఆయన బలిపీఠం కట్టడానికి నిర్ణయించుకుని, నేను రాజునే, నేను సామాన్యమైన వాడి కళ్ళం దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను అడుగుతాం ఎందుకని, ఎవరినో ఒకరిని పిలిపించి అక్కడికి పోయి అతని కళ్ళమును మనకి ఇవ్వమని అడిగానివని చెప్పలేదు. ఎందుకనగా ఇష్టపూర్వకంగా దావీదు మహారాజు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదని దేవుని వాక్యం ఉంది. కనుక ప్రేర ఆలోచించండి, దావీదు మహారాజుకి దేవునికి మధ్యన ఏ గొడవ ఉండకూడదు, ఏ పీసీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన బయలుదేరి తను తాను తగ్గించుకుని అరౌనా కళ్ళం దగ్గరకు వచ్చాడు. అరౌనా కళ్ళం దగ్గరకు వచ్చిన రాజు కళ్ళం దగ్గరకు వచ్చానని చెప్పి వచ్చినప్పుడు దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళము కొనవలెనని వచ్చితనే నేను, కళ్ళము కొనవలెనని వచ్చితనని చెప్తున్నాడు. చూడండి, He wants to pay the price. దేవుని కోసం కొనాలనుకుంటున్నాడు, వెల ఇచ్చి కొనాలనుకుంటున్నాడు. మనం చదివినటువంటి వాక్యానికి ముందుకు వస్తున్నాం, వెల ఇచ్చి కొన్నదే దేవునికి బలి అర్పించాలనుకుంటున్నాడు. అంతేకాని వెల ఇవ్వకుండా కొన్నది దేవునికి బలి ఇవ్వకూడదని. ప్రేరణ వాక్యం ఇస్తున్న మనం ఎవరైనా ఆలోచించుకోండి, దేవునికి ఇచ్చేది వెల ఇచ్చి కొన్నదాన్ని ఇవ్వాలి. నీ పంటలో నుంచైనా వినాలి, లేకపోతే నువ్వు సంపాదించిన దాన్ని ఇవ్వాలి, లేకపోతే నీకున్న దానిలో శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. నువ్వు వెళ్ళ నీ దగ్గర లేకపోతే వెల ఇచ్చేదే కొనివ్వాలి, కానీ ఊరికే వచ్చిందని దేవునికి ఇవ్వకూడదు. దేవుడు ఘనమైన మహారాజునై ఉన్నానని దేవుడు చెప్పి, అందుకే ఆయన దావీదు మహారాజు చెప్తుంది, ఈ కళ్ళమును కొనవలని నువ్వు వచ్చితనని. అందుకరవున నా ఏలిన వాడవు అగు నీవు,
చూసి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కడికి వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుతున్నానని చెప్పి నీ దేవుడని యెహోవా నిన్ను అంగీకరించినగాకని రాజుతో అనగా, అరౌనా కూడా దేవుని రాజుని గౌరవించి అరౌనా కూడా దేవుని రాజుని గౌరవించాడు. ఎడ్లున్నవి, నూర్చడానికి కర్రలు, నూర్చు ఈ కర్ర ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కడ వచ్చినాయి. ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుతున్నానని చెప్పి నీ దేవుడని యెహోవాకని నిన్ను అంగీకరించినగాకని రాజుతో అన్నాడు. రాజుతో అంటే దావీదు మహారాజు. చూడండి, దావీదు మహారాజు ఏమంటున్నాడు, కొనాలని అంటున్నాడు. ఈ అరౌనా నేను అరౌనాను నేను నీకు ఇచ్చిందని చెప్తున్నాడు. కానీ దావీదు మహారాజు అలా ఒప్పుకోలేదు. ఎందుకనగా శ్రేష్ఠుడైన తండ్రికి, శ్రేష్ఠుడైన దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాలండి. శ్రేష్టమైన బలి అర్పించాలి. నేను చూపించు దేశం అనగా మోరియా కొండ మీద నీ ఒక్కడైన కుమారుని ఇవ్వమని, ఇస్సాకును బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు శ్రేష్టమైన బలిగా ఇవ్వడానికి అబ్రహాము వేరే వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా వెళ్ళేట్టున్నారు. ఈ వాక్యం ఇచ్చినప్పుడు మనకి ఒక శ్రేష్టమైన బలి దేవునికి ఇవ్వాలి కదా అనే ఐడియా మనకి రావాలండి. చూడండి ఏమన్నాడు, ఇవన్నీ అరౌనాకు నేను ఇస్తున్నానని, అరౌనాను నేను రాజునకు ఇస్తున్నానని చెప్తే రాజు ఏమంటాడు, రాజు నేను అలాగే తీసుకొనను. స్పెసిఫిక్గా చెప్తున్నాడు, నే రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చిన ఎంత కొందును. ఇది శ్రేష్టమైనటువంటి నిర్ణయం అండి. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తెలియదా, దేవునికి ఇవ్వాలంటే అది ఉచితంగా వచ్చేదాన్ని ఇవ్వకూడదు. నీ జీతము నీకు వచ్చేది లీగల్గా వచ్చేది, అనగా చట్టబద్ధంగా నీకు వచ్చేది జీతం. దానికి మించి నీ ఏదైనా ఆశిస్తే అది నీది మంచిది కాదు, లంచం కింద వస్తుంది, అక్రమమైన సంపాదన కింద వస్తుంది. నీ అక్రమమైన సంపాదన తీసుకుని వచ్చి దేవునికి ఇస్తే అది దేవునికి ఇష్టమైన బలి కాదండి. నీకు గొర్రెలు వంద ఉండగా ఆ ప్రక్కన వాడి గొర్రె తీసుకుని వచ్చి నీ దొంగతనంగా వాడి గొర్రెని ఇస్తే అది దేవునికి ఇష్టమైనది కాదండి. ఆలోచించండి, నీ పంటలో పండి చేనులో పండిన పంటను ఇస్తే అది బలి దేవుడు అంగీకరిస్తాడు అర్పణ. కానీ వేరే వాళ్ళు దాన్ని తీసుకుని వస్తే, ఉచితంగా వచ్చి దాన్ని తీసుకొస్తే దేవుడు అంగీకరించాడు. ఇక్కడ చూడండి ఏమని, రాజు నేను అలాగో తీసుకొను, వెల ఇచ్చిన యొద్ద కొందును. ఖండితంగా చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలండి, స్పష్టంగా ఉండాలండి. దేవుడు చెప్పింది చేయాలి. ఎన్ని మూర్ల వెడ పొడవు ఉండాలి, ఎన్ని మూర్ల వెడల్పు ఉండాలి, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణ ఎన్ని మూరల పొడవు ఉండాలి, 100 మూరల పొడవు ఉండాలి, 50 మూరల పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, 20 మూరలు ద్వారం ఉండాలి అని చెప్పినప్పుడు మోషే దేవుడు కొండ మీద చెప్పిన ప్రకారం చేశాడు. దానిలో కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ చేయలేదు. నోవాకు వాడ కట్టమని చెప్పినప్పుడు దేవుడు ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత కొలతలన్నీ చెప్పాడు దేవుడు. ఆబ్రహాము నోవాకు యెహోవా చెప్పిన ప్రకారము చేసినను. మనం ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్లుగానే చేయాలి. దానిలో కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ చేయటానికి మనం సాహసించిన వల్ల అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదని, అంగీకరమైన పని కాదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. రాజు నేను అలాగే తీసుకున్నాను, వెల ఇచ్చిన యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉచితంగా తీసుకున్న దానిని నేను దేవునికి ఇవ్వను, అలా ఉచితంగా వచ్చిన దానిని నా దేవునికి ఇవ్వను, నా కష్టార్జితంలో సంపాదించిన దానిలో నుంచి దేవునికి ఇవ్వాలి. ప్రియరా, వాక్యం వినిసిన ఎవరైనాను నీ కష్టార్జితములో నుంచి, నీ కష్ట నువ్వు సంపాదించిన దానిలో నుంచి, నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిలో నుంచి ఇవ్వాలి. కానీ అది కొంచెమైనను, అది తక్కువైనను, అది చాలా చూడటానికి తక్కువైనను నువ్వు దేవుడు అంగీకరించే బలిగా చూడాలి. దేవుడు కానుకలు వేసినప్పుడు ఆ వివిధ విధవరాలు కానుకని దేవుడు అప్రిషియేట్ చేయకపోయే ఆయన దేవుడు మెచ్చుకున్నట్లుగా చూస్తాం. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దానిలో నుంచి ఇవ్వాలి. కానీ నువ్వు ఏదో గొప్పగా ఇద్దామనుకుని ఎక్కడెక్కడో తీసుకుని వస్తే అది దేవునికి అంగీకరమైంది కాదు. దావీదు మహారాజు స్పష్టంగా చెప్తున్నాడు, వెల ఈయక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళని దేవుడు ఆయన దేవుని కోసం కొన్నాడు. ఇది చాలా ఉత్తమమైనటువంటి, దీని ద్వారా మనం ఎంత ప్రోత్సహించాలో చూడండి. మనం అందుకనే దావీదు మహారాజు ఆశీర్వదించబడ్డాడు. దావీదు మహారాజు అందుకే క్షమించబడ్డాడు. దావీదు మహారాజు అందుకే దావీదు మహారాజుని దేవుడు అంతగా హెచ్చించాడు. ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి సలోమోను ఎంత
గొప్ప స్థితిలో ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని నేలడు మనం చూస్తే మనం రాజుల గ్రంథంలో చదవచ్చు. చూడు, నేను చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని ఉచితంగా వచ్చిందని చెప్పి ఆ కళ్ళమును 50 తులముల వెండికి కొనిను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలులను విడిచిపోయిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు బలిపీఠం కట్టాడు దేవుడు చెప్పిన ప్రకారం. అక్కడ దహన బలు అర్పించి దేవునికి ప్రార్థన చేయగా ఆ తెగులు ఆగిపోయినట్లుగా చూద్దాం. ప్రేర వాక్యమునిసిన ఎవరైనాను, మీ ఇంట్లో మనకు ఏదైనాను ఇబ్బంది కలిగిందా, ఏదైనాను ఏదైనా అనుకున్న సంఘటన జరుగుతుందా, ముందు మనం దేవుని దగ్గర ఉన్నటువంటి మనకి దేవునికి ఉన్నటువంటి మధ్యలో ఏదైనా వివాదం ఉందేమో దానికోసం మనం పరిష్కారం కోసం ప్రార్థన చేయాలి. ప్రభా, ఎందుకు వచ్చింది ఈ విపత్తు, ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది, నాకు వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది ప్రభా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏ విషయంలో మనం అక్కడ తప్పిపోతే దేవుడు కరుణాసంపన్నుడు కనుక మనల్ని విడిపించి ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఆలోచించండి, వెల ఇచ్చి కొనకుండా వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహనగలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొని నీ దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనం రెండో ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడొచ్చండి. ఉచితంగా తీసుకొనండి ఇవ్వు నీదే అని మీరు ఉపయోగించుకోనండి అని చెప్తే ఉచితంగా తీసుకొనకుండా ఆయన కొన్న వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చూద్దాం. మనం చూడండి, ఆదికాండము 23 అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే అది అబ్రహాం విషయంలో కూడా అలాగే జరిగింది. అబ్రహాము భార్య చనిపోయింది, ఆయన వేరే దేశంలో ఉన్నాడు. అబ్రహాము భార్య అయినటువంటి ఆమె షారాయిని పాతి పెట్టడానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలము కావాలప్పుడు ఆ శ్మశానానికి ఒక స్థలము కావాలి. పరదేశంలో ఉన్నాడు, అక్కడ ఆయన భార్యను పాతి పెట్టడానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలం కోసం, శ్మశాన భూమి కోసం ఆయన అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే అక్కడ ఎఫ్రోనుతో చెప్పారు. ఆ ప్రజలకు వినపడే ఆయన చూడండి, అక్కడ ఆ ఎఫ్రోనుకు సంబంధించినటువంటి పొలం ఉంటే దాన్ని కొనాలనే ఉద్దేశం, దాన్ని తన భార్యను పాతి పెట్టడానికి కావాల్సిన సమాధుల దొడ్డు కోసం కావాలని అబ్రహాం వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు అబ్రహాంతో వాళ్ళు ఏం చెప్తారంటే, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూములలో అది అతి శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీ మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనలేని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగిన మక్వేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయమంటే అతను ఉచితంగా ఇస్తానని చెప్తాడు. కానీ అబ్రహాము చెప్పిన మాట మీరు 13వ వచనం చదువుతాను చూడండి. సరే కానీ మనవి ఆలకి అప్పుడు అంతకుముందు వాళ్ళు ఏమన్నా, అప్పుడు అబ్రహాము దేశ ప్రజల ఎదుట సాగిలిపడి అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అట్లా కాదు, నా మనవి ఆలకించను, ఆ పొలమును నీకు ఇచ్చుతున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుతున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుతున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనేను. అందుకు అబ్రహాం ఏమని చెప్తున్నారు చూడండి, అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలిపడి, సరే కానీ నా మనవి ఆలకించను, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లుగా ఎఫ్రోనుతో చెప్పాను. ఉచితంగా ఇస్తే తీసుకునని అబ్రహాం చెప్తున్నాడు. అబ్రహాముకు ఉచితంగా ఆ పొలం ఇస్తానంటే అబ్రహాము తీసుకున్నానని చెప్పి వెల ఇచ్చి కొన్నట్లుగా మనం బైబిల్ గ్రంథం మనం రాయబడిందని. ఎంత నిజాయితీ పరుడు చూడండి, ఉచితంగా ఇస్తానన్నది తీసుకోలేదు. రాజు అయ్యుండి అతనికి ఉచితంగా ఇస్తానన్నది దావీదు మహారాజు తీసుకోలేదు. ఇది యుగాంతం ఉందన్న మనకు దృష్టాంతరముగా, బుద్ధి కలుగుటకు దృష్టాంతరంగా రాయబడినదని బైబిల్ వరకు మనం చూస్తే ప్రియుడ, క్రైస్తవుడైన వాడు ఉచితంగా ఎవరైనా ఇస్తానంటే వాళ్ళ దగ్గర మనం వెలయించుకుని దేవునికి బలి అర్పించవలసిందిగా దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియుడ ఆలోచించండి, ఎందుకు ఈ వాక్యం బైబిల్ గ్రంథం ముందు రాయబడినదో. రాజు అయ్యుండి కూడా ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర ఉన్నటువంటి పొలాన్ని తీసుకుని ఆ పొలాన్ని తన కోసం ఉపయోగించుకోవచ్చు, దేవుని బలిపీఠం కట్టచ్చు, కానీ వెల ఇచ్చుకొని దేవుని కోసం బలిపీఠం కడతానని, బలిపీఠం కట్టడానికి వెల ఇచ్చుకుంటానని దావీదు మహారాజు చెప్పాడు. అలాగే సుమదోమ గొమొర్రా తరఫున అనగా లోతు తరఫున యుద్ధం చేసినటువంటి దావీదు ఇక్కడ క్షమించండి దావీదు అబ్రహాము
లోతును పట్టుకొచ్చి అందరినీ కూడా రాజులందరినీ జయించి వచ్చేటప్పుడు మెతుష్ అక్కడ సోదోమ రాజు వచ్చి అతనితో చెప్తాడు, ప్రజలు మాత్రమే రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునిమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తనని నువ్వు చెప్పకూడనట్లు ఒక నూలు పోగే నేను చెప్పులు వారే నేను నీ వాటిలో ఏదే నేను తీసుకున్నాను ఆకాశమునకు నువ్వు భూమికిని సృష్టికర్త యొక్క సర్వోన్నతుడకు దేవుడైనా దేవుడినైనా యెహోవా తన చేయితి ప్రమాణము చేసి ఉన్నానని చెప్పాను. ఎంత నిజాయితీ పరుడు చూడండి. బైబిల్ గ్రంథం ముందు రాయబడింది. అందుకనే దావీదు మహారాజు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. వాక్యం ఇస్తున్న మనం ఎవరివే నేను ఉచితంగా తీసుకున్న దాన్ని కానీ ఉచితంగా వచ్చిన దాన్ని కానీ దేవునికి బలిగా అర్పించకూడదు, దేవునికి అర్పణగా ఇవ్వకూడదని ఈ వాక్య పక్షిని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించనుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తులైన దేవ, సర్వోన్నతుల మహాకృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నా తండ్రి, ఉచితంగా వచ్చిన దాన్ని ప్రభా దేవునికి ఇవ్వటం ఇష్టం లేదని ప్రభా దావీదు మహారాజు చెప్తున్నాడు. వెల ఇచ్చుకొని తండ్రి పరిశుద్ధుల స్తోత్రం దానిని తన దేవునికి బలిపీఠం కట్టి అర్పణ అర్పించినట్లుగా బలి అర్పించినట్లుగా చూస్తాం. అదే దావి ఆయన అబ్రహాము కూడా ఉచితంగా వచ్చిన పొలాన్ని తీసుకుని తన భార్యను పాతిపెట్టక ఇష్టపడక దాన్ని వెల ఇచ్చుకున్నట్లుగా చూస్తాం. మా పితరులైన అబ్రహాము దావీదు మహారాజు చేసినటువంటి స్థాయిలో ప్రభా మేము కూడా తండ్రి మా ఆత్మీయ స్థితిని పెంచుకుని ఏదైనా దేవునికి అర్పించేటప్పుడు శ్రేష్టమైనది వెల ఇచ్చి కొన్నదానిని ప్రభా తండ్రి పరిశుద్ధాత్మదేవుడు ఇస్తూ ఉచితంగా వచ్చిన దాన్ని దేన్ని కూడా మా దేవునికి మేము ఇవ్వకుండా ప్రభా అర్పణను ప్రభా ఆయన స్తోత్రం అంగీకారం లేని దానిగా తండ్రి మేము అర్పించకుండా ఏ పనైనా నీ ఇష్టాన్ని దేవుని ఇష్టానుసారంగా కాకుండా మేము చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించి ప్రభా అటువంటి చేయకుండా మమ్మల్ని ప్రభా ఆయన స్తోత్రం బలపరచమని ప్రభా ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన చెప్పబడిన వాక్యం అనేక మందికి మేలుకరంగా ఉండేట్లుగా ఆశీర్వదించమని ప్రభా మమ్మల్ని కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.